దేశంలోనే రెండో అతిపెద్దదైన చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భూమి పూజ చేశారు. 385 కోట్లతో చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులు చేపట్టింది వైఎస్ జగన్ ప్రభుత్వం. 2024 ఏప్రిల్ నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. తొలి దశలో 100,000 టన్నుల సామర్థ్యంతో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ యూనిట్ ద్వారా పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, మజ్జిగను ఉత్పత్తి చేయనున్నారు. మలి దశలో 150 కోట్లతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత దశల వారీగా పాల కర్మాగారం, వెన్న, పాలపొడి, చీజ్, పనీర్, యోగట్, స్వీట్లు తయారు చేసే విభాగాలతో పాటుగా అల్ట్రా హై ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ డైరీ పునరుద్ధరణ ద్వారా ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అదేవిధంగా 25,00,000 మంది పాడి రైతులకు లబ్ధి చేకూరనుంది. మంచి జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆ రోజు మాటిచ్చా. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ను తీసుకురావడమే కాకుండా అమూల్ అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వీరు మన మాదిరిగా ఇంటింటికి వెళ్ళడం కానీ, వీళ్ళు మన మాదిరిగా ఫలాని మంచి చేశాం, ఆ మంచి చేశాం కాబట్టి ఆ మంచిని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవరికీ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రెండు వేల పంతొమ్మిది మధ్య ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ఏలారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. వీరికి చేతనైంది మనలా ఏకంగా 223,000 కోట్ల రూపాయలు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నా కుటుంబ, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యులలోకి, కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి డబ్బులు పోతా ఉన్నాయి. వీరికి ఈ మాదిరిగా మనలా ఇలా డీబీటీ చేయడం అన్నది చేత కాదు. వీరికి తెలిసినదేమిటో తెలుసా? దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం, డీపీటీ పద్ధతి వీళ్ళకు తెలిసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా పెరుగుదల శాతం అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇద్దరికీ కూడా సామాజిక న్యాయం అసలే తెలియదు. బాగా తెలిసింది మాత్రం సామాజిక అన్యాయం మాత్రం బాగా తెలిసినది వీళ్ళిద్దరికీ. ఈరోజు ఇలాంటి దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం.
ఈరోజు ఇలాంటి అన్యాయస్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం వీళ్ళు ప్రజల కోసం మంచి చేయడం కోసం వీళ్ళకి అధికారం కాదు కావాల్సింది వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి పంచుకోవడానికి తినుకోవడానికి కానీ మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా మీ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికి ఉండడం కోసం అధికారం కోసం తాపత్రయపడతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజు యుద్ధం జరుగుతా ఉన్నది ఎవరికో తెలుసా ఈ రోజు యుద్ధం జగంతో కాదు యుద్ధం ఈ రోజు యుద్ధం జరుగుతా ఉన్నది పేదవాడితో ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది పెత్తందారులకు ఈ రోజు పెత్తందారులు ఒక వైపున ఉన్నారు పేదలు మరో వైపున ఉండి ఈ రోజు యుద్ధం జరుగుతా ఉంది వీళ్ళ మాదిరిగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించి ఓ ఈనాడు నాకు తోడుగా లేదు ఓ ఆంధ్రజ్యోతి నాకు తోడుగా లేదు ఓ టీవీ5 నాకు అండగా లేదు ఓ దత్తపుత్రుడు నాకు తోడుగా లేడు వీళ్ళ మాదిరి నేను వీళ్ళని నమ్ముకోలేదు నేను నమ్ముకున్నల్లా పైన దేవుడిని ప్రజలను మాత్రమే నేను నమ్ముకున్నాను నాకు అందుకనే వీళ్ళ మాదిరిగా నాకు పొత్తులు ఉండవు తోడేళ్ళు అన్ని కూడా ఏకమవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు ఇంకా అన్యాయాలు చేస్తారు కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒకటే వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి వీళ్ళు చెప్తా ఉన్న విష ప్రచారాలను నమ్మకండి మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను